జూలై 3వ తేదీన మహబూబ్నగర్లోని జిల్లా పరిషత్ మైదానంలో సుమారు 60 కంపెనీలు మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో 133,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని, మరోసారి రాష్ట్ర ప్రభుత్వం 80,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. వీటితో పాటు ప్రైవేటు కంపెనీలలో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో సెట్విన్ ద్వారా ఇదివరకే 4 జిల్లాల్లో జాబ్ మేళాలు నిర్వహించామని, అదే తరహాలో మహబూబ్నగర్లో కూడా 3వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ జాబ్ మేళాలో 7వ తరగతి చదివిన వారిని మొదలుకొని బీటెక్ బీఫార్మసీ చదివిన వారికి కూడా ఉద్యోగాలు కల్పిస్తున్నామని, సుమారు 60 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొంటున్నాయని, ఈ విషయమై కంపెనీలతో కూడా మాట్లాడడం జరిగిందని అన్నారు. జాబ్ మేళాకు ఎక్కువ మంది నిరుద్యోగులు హాజరయ్యేలా పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. మహబూబ్నగర్ జిల్లా నుంచి అత్యధికంగా అటెండ్ అయ్యి కనుక దానికి మరి మీరందరూ కూడా సహకరించి మీ పెద్ద మనసుతో అది విజయవంతమయ్యేటట్లు చేయాలని చెప్పని మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తాము. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ దేశంలోనే మీరు అన్ని రాష్ట్రాల్లో చూడండి, వెబ్సైట్లపై కూడా చూడండి, 133,000 గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ దశల వరకు ఇవ్వడం జరుగుతుంది. అంటే అత్యధికంగా గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ అయింది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే. ప్రైవేట్ కంపెనీలలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. అవి చాలా జాబితా కూడా ఉంది. అంటే వెనకటికి మనం చదివి బాంబే దుబాయ్ అట్లా పోయేటువంటి పూనా ఇప్పుడు అట్లేదు, హైదరాబాద్ అయిపోయి దేశం చూపుంది. అందుకే మన తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో కూడా జాబ్ మేళాలు పెట్టి మనం హైదరాబాద్లోనే కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పించాలనేటువంటి ఆలోచనతో మా డిపార్ట్మెంట్ సెట్విన్ ద్వారా, యూత్ సర్వీసెస్ అండ్ సెట్విన్ ద్వారా 4 జిల్లాల్లో మేము జాబ్ మేళాలు పెట్టాం. ఈరోజు మహబూబ్నగర్లో అతిపెద్ద జాబ్ మేళా 60 కంపెనీలతో అతిపెద్ద జాబ్ మేళా 3 తారీఖు రోజు జిల్లా పరిషత్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున జాబ్ మేళాను ఇలా నిర్వహిస్తాము. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదివినటువంటి వాళ్ళు, ఓన్లీ ఉద్యోగం అంటే డిగ్రీ వాళ్ళకే వస్తాము, నేను 7th 10th నాకేమొస్తాను కూడా ఊళ్ళో ఉంటారు కొంతమంది. కానీ ఈరోజు మా జాబ్ మేళాలో సక్సెస్ఫుల్గా మా డిపార్ట్మెంట్ ద్వారా 16,000 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగించినాం. మరి ఇప్పుడు 60 కంపెనీలతో పెద్ద జాబ్ మేళా మహబూబ్నగర్లో మేము పెడుతున్నాం. దానిలో 7th నుంచి బీటెక్ బీకామ్ బీఫార్మసీ వరకు డిప్లొమా కోర్సులు, పీజీ కోర్సులు, డిగ్రీ కోర్సుల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ జాబ్ మేళాలో 60 కంపెనీలలో ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు 180,000 నుంచి 10 లక్షల వరకు ఇయర్ ప్యాకేజ్ మినిమం 1 లాక్ నుంచి మొదలయ్యి, 1,80,000 నుంచి మొదలయ్యి